మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చిన్నపరెడ్డి ఎద్దురని బండ చుట్కారం మూడు చుట్లు పరదక్షిణము దిప్పి ఓ నా ఇంటి దేవుడా కోటప్ప స్వామి ఎక్కడున్నావయ్యా అని స్వామికి నమస్కరించి ఎద్దురని బండ గట్టి అంటున్నా అంట. ఏమయ్యా కాపరైతులారా, మొదలు మోటాటి వెంట విలనాడు పంట పోకనాడు అరువరి కాపు గురువరి కాపు ముక్కు నత్తు కాపు ముని జాన కాపు వల్లెండ కాపు చెండ కాపు సజ్జన పోకనాడు మురికి పోకనాడు పన్నపడి పోకనాడు రెడ్డలారా, మీలో పాలగాండ్లు ఎవరైనా సరే నా ఎద్దులకు బండకు టెంకాయ కొట్టిపోయే మొగోడు కావాలన్నాడు చిన్నపరెడ్డి. అంత సామర్థ్యం ఉంది అన్నమాట ఆ ఎద్దుల్లో. ఎద్దులకు ఆ బండకాడ పోయి టెంకాయ కొట్టాలంటే గద్ద 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 వణుకుతారు పాలగాండ్లు. ఏ విధంగా ఉండాయ్యా ఎద్దులు? ఎవరు పోలీస్ ప్రమిషన్ వాళ్ళు? చిన్నపరెడ్డిని చూశారంటే పోలీసులు ఏమంటారా? చిన్నపరెడ్డి చూస్తే ఆ పోలీసు వాళ్ళు అంతటి రావు కల్లవాడు. ఎద్దులని మాత్రమే నాగా జరిపి అయ్యా మీ ఎర్ర టోపీలు చూస్తే మా ఎద్దులు బెదురుతాయి. మా ఎద్దులు బెదిరినాయంటే చూడట్టున్నాయో పర్వతాలు ఉన్నట్టున్నాయి ఎద్దులు. జనసంఖ్య మీద పన్నాయంటే జనము నష్టమవుతారు, కాబట్టి కాస్త దూరం పోండి, మర్యాద ఉంటుంది అన్నాడు చిన్నపరెడ్డి పోలీసు వాళ్ళకు. ఆ పోలీసులు చిన్నపరెడ్డి రావు ఆ మీసానికి ఆ నేత్రానికి ఆ ముఖ రావుకు పోలీసు వాళ్ళు ఆ టోపీ తీసి సంకలు పెట్టుకుని సలహం కొడతారంట చిన్నపరెడ్డి. ఆ విధంగానే కాని చిన్నపరెడ్డి అని తీరా బండకు తగిలించేటప్పుడు చిన్నపరెడ్డి 600ల మోటాటి కాపులకు రెడ్డికి పార్టీ. పత్తిపాటి నుంచి 600ల మోటాటి వాళ్ళు మాత్రం చిన్నపరెడ్డి బండ గుంజిస్తున్నా అంటే ఎద్దులతో సూతం పార్రా అని వచ్చేటాలకు చిన్నపరెడ్డి వారగంట చూసి, మామా ఎలనాగిరెడ్డి 600ల మోటాటి వాళ్ళు నాకు సరిపడి పార్టీ వాళ్ళు వచ్చారు, నేను ఎద్దుల పందెం మోజు మీద ఉంటాను మామా అన్నాడు. అల్లుడా చిన్నపరెడ్డి నీకొచ్చిన భయమే లే, నేనున్నాను కాని బండ తగిలించురా అన్నాడు అని మేనమామ వెలనాగిరెడ్డి అతని వెంటనే మళ్ళా సిఆర్పి పోలీసు వాళ్ళని దించినాడు. పాలగాడు చిన్నపరెడ్డి ఆ బండని మాత్రం ఏ విధంగా తగిలిస్తున్నాడు. ఎద్దులు
చిన్నపరెడ్డి ఎప్పుడు మాత్రమనగా బండ తగిలించాడో ఒక్కటే పూనికకు 40 గజాల బండను గుంజినాయి అవి ఎద్దులు కాదు ఒక రామలక్ష్మణతో రీతి సమానంగా మాత్రం సరి సమానంగా బరువు పట్టుకొని పోతున్నాయి ఎద్దులు పాలగాడు చిన్నపరెడ్డి కేకలేస్తున్నాడు 600 ల మోటాటి కాపులు చూసిరు ఒరే చిన్నపరెడ్డి నీడన్న సంపదాం అనుకుంటే వీలు కాకపోయినే సరే చిన్నపరెడ్డి మాత్రం పోయేది మన ఊరు దావలనే పోవాలి అటువంటప్పుడు చిన్నపరెడ్డిని చంపవచ్చు అని చెప్పి మాత్రం వెంటనే ప్రయాణమైనారో ఆ మోటాటోళ్ళు మోటాటి కాపుల కథట్లన్నీ ఇక్కడ పాలగాడు చిన్నపరెడ్డి నేరుగా ఇంకా ఆటికి కూడా చాలించక ఇంకా రెండు పూలు తగిలించాల టైం దండిగా ఉంది ఈ రెండు పూనికలు కూడా తగిలిస్తా అని ఆ చిన్నపరెడ్డి మాత్రం అనగా నాయనలారా ఈ రెండు పూనికలు కూడా తగిలిస్తానని చెప్పి మళ్ళీ ఎద్దల్ని ఎనిక్కి చేకూర్చినాడు ఎనిక్కి మాత్రం అనగా చోకొట్టి ఎద్దుల చిన్నపరెడ్డి చిన్నపరెడ్డి మాత్రమేగా నగుతూ ఉంటే పాలెగాళ్ళు రైతులు అంటారంట ఎద్దులు జాకి రెడ్లు ఏం నేపారా చిన్నపరెడ్డి ఎద్దుల్ని ఈ ఎద్దులు ఏమి తగులుతున్నాయి చిన్నపరెడ్డి ఇంకా చాలప్పా ఇప్పు ఎద్దుల్ని అన్నారు సరేని చిన్నపరెడ్డి ఎద్దుల్ని ఇప్పాడయ్యా చిన్నపరెడ్డికి మాత్రమేగా బహుమానం ఎద్దులు బండ గుంజిన దానికి ఏం బహుమానం ఇస్తా ఉండారు రెడ్డి చిన్నపరెడ్డి రెడ్డి గాటగాల రెండు ఎద్దులు పన్నెం గెలిచాయి కదా బంగారి కాలి గగ్గిరా కలికితూ రాయి అనమంతుని చాందు బిళ్ళ బంగారాన్ని మాత్రమేగా ఎద్దులకు నొసటి గట్టారు చిన్నపరెడ్డి నీ ఎద్దులు చాలా సంతోషంగా బండ గుంజాయయ్యా కాబట్టి మేము ఈ ఎద్దులని మెరిమిని చేస్తామన్నారు విజయవాడలో అయితే మెరిమిని చేస్తానంటే ఎవరొద్దంటారప్ప అని చెప్పి చిన్నపరెడ్డి ఎద్దులని మాత్రం మెరమిని చేస్తున్నారు ఎక్కడ విజయవాడ గ్రామంలో చిన్నపరెడ్డి ఆ ఎద్దుల పగ్గాలు పట్టుకుని మాత్రం చిన్నపరెడ్డి ఉంటే పాచిమెరుపులు తందూర కానలు బేరి మృదంగాలు అవుట్లు కాలి కొమ్ములు కనక తప్పేట కలపిల కలపిల మోత్తాండాయి మోత్తా అంటే ఆ చిన్నపరెడ్డి రెండు ఎద్దుల పగ్గాలు పట్టుకుని ఎట్టబోతున్నాడు ఒక సింహం కదా పోయినట్టున్నాడు ఆ చిన్నపరెడ్డి ఊర్లో మాత్రమేగా మెరిమిని అయితా ఉంటే పేరు కలిగిన చిన్నపరెడ్డి ఆ మెరమినై తడబుడు చూచినాడయ్యా
ఊరంతా మెరమినై కలెక్టర్ బంగ్లా కా నుంచి వచ్చాయి ఎద్దులు. మామగారి ఇంటిలో ఎద్దుల గట్ట వేసి అల్లుడు చిన్నపరెడ్డి బొడ్లో ఉండే రైపోళ్ళు తీసి మాత్రం స్నానం చేసి ఆ గూట్లో పెట్టి జాలట్లో స్నానం చేస్తున్నాడు చిన్నపరెడ్డి. చిన్నపరెడ్డి స్నానం చేస్తుండగా కలెక్టర్ ఆర్డర్ పంపాడు, ఈ దారిన ఎద్దులు మెరమిని చేసుకుని పోయిన పాలెగాడు ఎవరప్పా? ఎవరు? వెరణాగిరెడ్డి మాత్రం మేనల్లుడట. చిన్నపరెడ్డి వాళ్ళ గ్రామం రెడ్డిపాలెం ఉన్నారు. అటైతే చిన్నపరెడ్డిని ఎంటమ్మడే కోర్టుకు పిల్లంపు చేయండి అన్నాడు. ఎంటమ్మడే కోర్టుకు పిల్లంపు చేయమన్నది అందులో ఏ తప్పు లేదు, మెరమిని వెళ్ళింది ఒకటే చిన్నపరెడ్డి. మరి కోర్టుకు మాత్రం పిల్లంపు చేయమని ఎప్పుడు అన్నారో? నేరుగా మేనమామ వెరణాగిరెడ్డి దగ్గరికి వచ్చారు. అయ్యా, నీ అల్లుడిని చిన్నపరెడ్డిని కోర్టుకు తీసుకురమ్మన్నారు అని. నాల్లుడు చిన్నపరెడ్డిని కోర్టుకు తీసుకురమ్మన్నా, అయినా ఇందులో మేమేమి తప్పు చేయలేదే, అయినా ఈ చిన్నపరెడ్డి రోసగాడు, ఏదన్నా పోలీసు వాళ్ళని ఏదన్నా అనింటాడు, అందుకే కలెక్టర్ ఏం పిలిచినట్లుగా ఉంది, నేను పోయి మాట్లాడతా అని చెప్పి మేనమామ వెరణాగిరెడ్డి జయము జయము జయమంటను వదడు అతను లేచిరాడా. అల్లుని పిలవనంపిన కారణం ఏమిటయ్యా? అయినా తన చెల్లెలు శాంతమ్మ, శాంతమ్మ వద్ద ఉన్నాడు చిన్నపరెడ్డి. శాంతమ్మ వద్ద ఉండగా ఏమి లేదండి, మరి అతను బండకు ఎద్దులను తగిలించి బండ పందెములో ఎద్దులు గెలిచాయి. మరి గెలిచినప్పుడు తాజమెరుపులు తందూర కాణలు భేరిమృతంగాలు అవుట్ల చేత రంగరంగ వైభోగంగా గ్రామం అంతా మెరిమి నిల్లాడు. పోలీస్ వాళ్ళని తన తిరస్కారంగా మాట్లాడుతున్నాడు. ఏది, మీ చిన్నపరెడ్డిని ఒక్క తూరు రమ్మనండి, నేను మాట్లాడాలన్నాడు. ఏమయ్యా పోలీసు వాళ్ళు, మన కాకి డ్రెస్ కుండే ఇలువ మీకు తెలుసా? మరి చిన్నపరెడ్డి ముఖం చూస్తానే మీరు టోపీలు తీసి సంకెల పెట్టే సలాం మీరు ఎందుకు కొడుతున్నారు? అయ్యా కలెక్టర్ గారు, ఎందుకో అతని ముఖం చూసే తాలకు మాకు శిరస్సు మీద ఉండే టోపీ మాత్రం మా సంకెలేకి వస్తాను. మేము సలాం కొట్టండి, ఎంత సలాం కొట్టకూడదు అనుకున్నా కానీ నమస్కారం చేసేదానికి ఇష్టపడుతుంది. అయితే పిలిచండి రా చిన్నపరెడ్డిని అన్నాడు. చిన్నపరెడ్డిని పిలిచండి అని టాలకల్లుడా? చిన్నపరెడ్డి కలెక్టర్ దొరగారు చానా పెద్దవారు, కొంచెం గుట్టు మర్యాదగా మాట్లాడా, కాబట్టి నా వెనకరానైనా ముందు పోతాను నేను అన్నాడు. అలాగే కాని పామామ, అది రెడ్డి వంశమయ్యా, కాప రైతులు, కాపు పుట్టంగా కలియుగము నిగడంగా, కాపే కామధేనువా, కాపే కల్పవృక్షం, అటువంటి రైతు మాత్రమేనగా ముందు మేనమామ పోతా అంటే వెనక చిన్నపరెడ్డి మాత్రమేనగా ఎట్లొస్తున్నాడు? రామ రామ జయ రామ రాఘవ రామ జయ రామ చిన్నపరెడ్డి.